మీరు కాదు ఇక్కడ అడిగినట్టు ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్. నేను ఎవరు అధ్యక్ష, నేను ఎవరిని విమర్శించి తలుచుకోలేదు. నీ ఇప్పుడే కాదు, ఎప్పుడు విమర్శించను కూడా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష అరే మంత్రి గారు మాట, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది, కూర్చోండి అమ్మా. అధ్యక్ష అది కూర్చో అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరికం పెట్టదు అధ్యక్ష, అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష, ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. మొత్తం తార్పల్లు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష, నేను సభలో ఉన్నాను. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక SFT కడితే 4000 రూపాయలు కడతారు, లేకపోతే 4500 కడతారు. ఆ రోజు వినండి, ఎందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్. 4500 రూపాయలు కట్టవలసిన SFT ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6000 రూపాయలు చిల్లరకి SFT ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6000 రూపాయలు SFT కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ SFT ఎంత అధ్యక్ష? 26000 రూపాయలు SFT పెట్టి కట్టారు అధ్యక్ష. 26000 SFT 26000 సిగ్గుపడాలి, చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడు ఇల్లు కడితే 26000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ చేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో SFT 25000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28000 SFT ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట ఎక్కడైనా ఉందా? మంత్రి గారి కోచి మీరింక సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరింక ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం, అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ప్లీజ్ అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు
దయచేసి సమయం పాటించండి. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు కండి చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా. ఇవి ఇది ఇదేమి ఇదేమి ఇది చూసుకోండి చూడండి చెప్తున్నారు కదా రండి చూసుకోవాలి రండి చూపిస్తా అన్నాం మీరు రండి చూపిస్తా అన్నాం కానీ వాళ్ళు రండి చూసుకోవాలి మాకు అంత తెగు లేదు అంత ధైర్యం లేదు ఇదేం తాలింకైనా వస్తుంది కాదు మేము రండి చూసుకున్నట సార్ నేను అన్ని మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు నేను రికార్డ్ చూసుకోండి దమ్మన్నారు దమ్మని మాట మాట్లాడారు దమ్మని మాట మాట్లాడారు చూడండి ఉంది ఉంది ఒకటి దమ్మని మాట ఉంది ఒకటి చూడండి చూడండి కొన్ని ఎందుకంటే సమయం అడుగుతాం ప్రశ్నలు అడుగుతాం ప్రశ్న ప్రశ్న ఉత్తర సభ్యులు ప్రశ్న ప్రశ్న ఎవరు అడిగారు మీ సభ్యులు అడిగారు ప్రశ్న మీ సభ్యులు అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు వాళ్ళందరూ అంత మూకుమ్ముడిగా దాన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు చదివి అనిపిస్తాను చూడండి ఇందులో జీవో సెకండ్ హావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ సెట్టింగ్ అప్ సార్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే మాట్లాడండి ఎల్ఓపి సాధించారని చెప్పినట్టు చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదండి ఎవరు వెనకంటే మాట్లాడుతున్నారు వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష తప్పుతారు అన్ని మీరే మాట్లాడుకుంటారు.